వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకానికి సంబంధించి 10,000 కోట్లకు సంబంధించి అయితే విడుదల చేసిన అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఏ పథకానికి సంబంధించి విడుదల చేశారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పన్ను నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలకు సంబంధించి, అంటే ఇల్లు పథకానికి సంబంధించి, అలాగే టిట్కో ఇళ్లకు సంబంధించి 10,00,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసినట్టుగా ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ పేదలందరికీ ఇళ్ల పథకం టిట్కో ఇళ్లపై ముఖ్యమంత్రి సమీక్ష అనేది నిర్వహించారు. అయితే ఇళ్ల పథకానికి సంబంధించి ఇళ్ళు అనేది త్వరతగిన అయితే పూర్తి చేయాలని చెప్పేసి, అలాగే పేదలందరికీ ఇళ్ళు పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 10,05,886 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేసినట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెల్లడించారు. సో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా 36 ల్యాబ్స్ ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైతే ఇళ్ల పట్టాలు పొంది ఇళ్ళకు సంబంధించి కన్స్ట్రక్షన్స్ అనేది అవుతున్నాయో వీటన్నిటికి సంబంధించి మనకు 10,000,00,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసినట్టుగా ఇక్కడైతే చెబుతున్నారండి. అయితే ఇంకా ఏమైనా ఉన్నా కానీ విడుదల చేస్తాము, సో త్వరితగిన అయితే ఇల్లు ఏర్పాటు చేసేసి సో కంప్లీట్ చేసి పేదలకైతే ఇవ్వండి అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే 36 ల్యాబ్స్ కూడా అయితే ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడైతే చెబుతున్నారండి. సో ఇదండి మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి, ఇళ్ల పథకానికి సంబంధించి, అలాగే టిట్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కూడా అయితే సీఎం జగన్ గారు అయితే శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఇంకా అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. Thanks for watching this video. All the best.